ఎన్నికల్లో ప్రజాకూటమి 80 సీట్లతో విజయం సాధిస్తుందని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తానని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నియంత పాలనను అంతం చేసేందుకు ప్రజలు ప్రజాకూటమికి పట్టం కడతారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మునుగోడును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నల్గొండలోని 10 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ దేవిజయం అంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మా రిపోర్టర్ వేణు ఫేస్ టు ఫేస్. ఎన్నికల ఘట్టం ముగిసింది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఏదైతే మహాకూటమి గత కొద్ది రోజులుగా ప్రచారం చేస్తూ ఎన్నికల ఏదైతే పోటీ ప్రధాన పోటీ ఉందో ఆ పోటీ ఈరోజు పోలింగ్తో ముగిసింది. అయితే మునుగోడు నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి మహాకూటమి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎలా పోటీ ఇవ్వబోతున్నారు, ఎలా విజయం సొంతం చేసుకోబోతున్నారు అనే విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్, చెప్పండి, మునుగోడు నియోజకవర్గం చూసుకున్నట్లయితే మీరు ఎలాంటి పోటీ ఇచ్చారు, ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? యాక్చువల్గా నాకు చాలా తక్కువ టైం ఉండింది. నేను 28 నుంచి ప్రచారం స్టార్ట్ చేసిన, ఓన్లీ 15 డేస్ ప్రచారం చేసిన. గత 15 ఇయర్స్గా మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు మునుగోడు నియోజకవర్గంలో. 2 టైమ్స్ కాంగ్రెస్ టీఆర్ఎస్, 2 టైమ్స్ సిపిఐ ఎమ్మెల్యే, ఒకసారి టీఆర్ఎస్ ఎమ్మెల్యే. 15 ఏళ్ళుగా ఎమ్మెల్యే లేకపోయేసరికి చాలా అంటే కొంచెం నాకు అందరు నెట్వర్క్ సెటప్ చేసి కార్యకర్తలు నడి చేసి. కానీ ఒకటి ఏంటంటే నన్ను వ్యక్తిగతంగా అక్కడ అందరు ప్రజలు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా చేసిన సేవలను గుర్తుపెట్టుకొని ఒక మానవతా దృక్పథంతో ఎన్నో పనులు నా సొంతంగా కూడా ఎంతోమంది నా కార్యకర్తలని పబ్లిక్ని కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకున్నాం కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలోపేతమైంది. తప్పకుండా నాకు మంచి మెజారిటీతో గెలుస్తాను, నాకు 100కి 100% గెలుస్తాను. నాకు అసలు ఎటువంటి నా గెలుపు మీద అనుమానం లేదు. తప్పకుండా మెజారిటీ కూడా మంచి మెజారిటీ వస్తుంది, నమ్మకం ఉంది. ఓకే సార్, పోలింగ్ ట్రెండ్ చూసుకున్నట్లయితే ఎలా అనిపిస్తుంది? నాకు యాక్చువల్గా చెప్పాలంటే నేనైతే 100% గెలుస్తా అనిపిస్తుంది. ప్రజలు ఏదైతే వాళ్ళు నన్ను స్వీకరించిన విధానం, రిసీవ్ చేసుకున్న విధానం చూస్తే మాత్రం గెలుపు విషయంలో నాకు అనుమానం లేదు. ఎందుకంటే ప్రజలు నన్ను ఆ విధంగా రిసీవ్ చేసుకున్నారు, కోరుకుంటున్నారు. 70 ఏళ్ళ నుంచి మునుగోడు నియోజకవర్గం సాగునీరు తాగునీరు విషయంలో చాలా వెనుకబడింది. ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా, ఒక బలమైన నాయకత్వం లేదు. ఈ ప్రాంత ప్రజలు ఒక మంచి హానెస్ట్ ఒక నిజాయితీ నాయకుని కోసం చూస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేధింపులు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చాలా వేధించిండ్రు, కేసులు ఇరికిచ్చిండ్రు, చాలా రకాలుగా కష్టాలు పడ్డారు. సో వాళ్ళందరికీ ఒక మంచి నాయకుడు ఉంటే వాళ్ళని గెలిపించుకుంటే మాకు కార్యకర్తల పనులు అయితే పార్టీ బలోపేతం అవుతుంది, ప్రాంతం డెవలప్ అవుతున్న ఒక ఆలోచనలో ఉన్నారు కాబట్టి అటువంటి సమయం నాకు టికెట్ వచ్చింది. కాకపోతే నాకు కొద్దిగా సమయం, ఓన్లీ 15 డేస్ టైం అంతే. 28 నుంచి 5 వరకు నేను ప్రచారం చేసిన, అంతకుముందుకు టికెట్ డిసైడ్ కాలేదు కాబట్టి అంతకుముందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అడ్వాన్స్గా ప్రచారం చేసిన. అయినా కానీ ప్రజలు నా వైపు ఉన్నారని అనిపిస్తుంది. ఓకే సార్, రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారో వాళ్ళందరి పైన టీఆర్ఎస్ నేతలు అలాగే బీజేపీకి సంబంధించిన నేతలు దాడులు చేస్తున్నారు, అంటే దీన్ని వాళ్ళు ఓటమి అంగీకరించి ఈ విధంగా చేస్తారు అనిపిస్తున్నా ఏంటి అసలు? ఇది చాలా మునుగోడులో కూడా జరిగింది. కొన్ని గ్రామాల్లో ఒక 10-15 విలేజ్లో వాళ్ళు జీర్ణించుకోలేక నాంపల్లి మండలంలో అక్కడక్కడ దౌర్జన్యం చేస్తుంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద. నేను పోయి ప్రసంగిస్తుంటే అడ్డుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ స్పీచ్ని మేము మా వాళ్ళు ఎప్పుడు అడ్డుకోలే. వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, కేసీఆర్ వచ్చిపోయిండు, ఇంకెవరో వచ్చిండ్రు, కూసుకుంటు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకున్న ప్రతిరోజు మేము మా వాళ్ళు పోయి అక్కడ మీటింగ్ దగ్గర కూడా పోలే. కానీ నేను స్పీచ్ పోయినప్పుడు, కేసీఆర్ని విమర్శిస్తున్నప్పుడు, 5 ఏళ్ళల్లో ఏం చేయలేదని చెప్పి అన్నప్పుడు వాళ్ళు వచ్చి నా స్పీచ్ని అడ్డుకో, వాళ్ళు కొందరు వ్యక్తుల్ని వాళ్ళు తాగిపిచ్చి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతి మీటింగ్లో డిస్టర్బ్ చేయడం జరిగింది. పోలీసులు కొంచెం సకాలంలో వచ్చి కొంచెం అడ్జేసిండ్రు. ఈ విధంగా చాలా చోట్ల ఇప్పుడు మదియాష్కి గౌడ్ మీద దాడి చేసిండ్రు, వంశీచంద్ మీద, కేఎస్ రత్న మీద. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యంలో అందరూ ఖండించాలి. మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇంకా 4 రోజులు వాళ్ళ గవర్నమెంట్, ఈరోజు 5th, 6 డేస్ తర్వాత మా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. 12వ తారీఖు నాడు కాంగ్రెస్ గవర్నమెంట్, కూటమి అభ్యర్థులు కాంగ్రెస్ కలిసి దాదాపు మినిమం 80 సీట్లు గెలుస్తాం. కాబట్టి మేము తప్పకుండా మా సమయం వచ్చినప్పుడు వాళ్ళు చేసిన దౌర్జన్యం ఏంది, వాళ్ళు ఏంది దర్యాప్తు చేస్తాము. తప్పకుండా మేము కూడా చర్య తీసుకుంటాం. ఓకే సార్, నల్గొండ జిల్లా తీసుకున్నట్టయితే మీరు ఎన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఎలా ఉంది అసలు? నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. నాయకులు కూడా చాలా మంచిగా ఉన్నారు. మొత్తం 12 ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు ఉండేవి. 10 సీట్లు అయితే మినిమం గెలుస్తాం, 10 సీట్స్. మిగతా 2 చోట్ల కొంచెం టఫ్ ఫైట్ ఉందని తెలిసింది. చెప్పలేము అది కూడా. 10 సీట్స్ అయితే మినిమం 10 సీట్స్ అవుట్ ఆఫ్ 12, 10 సీట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుస్తున్నాం. ఇటు చిరుమర్తి లింగయ్య కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అద్దంకి దయాకరు, నేను, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇలా ఈ విధంగా
చాలా బాగుంది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా నల్గొండ జిల్లా నాయకత్వం అనేది ఎప్పుడైనా తెలంగాణలో బలమైన నాయకత్వం ఉంటుంది. నేను కూడా మంచి మెజారిటీతో గెలుస్తాను నమ్మకం ఉంది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే మహాకూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందంట? తప్పకుండా మహాకూటమి వైపే ప్రజలు ఉన్నారు. కేసీఆర్ నియంత పాలన, నిరంకుశ పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన అందమందించాలనే మేము ప్రజాకూటమిగా ఏర్పాటైనాం. ప్రజాకూటమి ఏర్పడిన తర్వాత చాలా వరకు వాళ్ళు ప్రజలు కేసీఆర్ ఉద్యమం సమయంలో ఎలా ఉండే అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా మారిపోయిండు, ఏ విధంగా అందరిని అవమానిస్తుండు, ఆయన అహంభావం ఏంది, మాట్లాడే విధానం ఏంది. చాలామంది ప్రజలు, విద్యార్థులు, ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, స్టూడెంట్స్ కానీ, ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ, నిరుద్యోగులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, ఎంప్లాయీస్ కానీ, ఉద్యమకారులు కానీ, చాలా రకాలుగా ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కేసీఆర్ యొక్క యాటిట్యూడ్, పద్ధతి, మాట్లాడే విధానం, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన విధానం, ప్రతిపక్ష పార్టీలని అవమానించిన విధానం, సోనియా గాంధీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన భాష, కేసీఆర్ కేటీఆర్ వాడిన భాష చాలా అభ్యంతరకరంగా ఉంది. కేసీఆర్ కేసీఆర్ని ప్రజలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గద్దె దింపుతారు. ఎందుకంటే ఆయనకు బుద్ధి నేర్పాలి. ఎందుకంటే అధికారంలో అధికారం కోసం అని చెప్పి 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, 2 బెడ్రూమ్లు కానీ, 3 ఎకరాలు కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, ఇంటింటికి నల్లా అని, ఈ అవినీతి పాలన, ఇవన్నింటిలో చాలా క్లారిటీ ఉంది పబ్లిక్కు. ఇతను చాలా అహంభావంగా పోతుందని చెప్పేసి, ఇతనికి ఒక్కనికే తెలివి ఉంది, ఇంకెవరు మాట్లాడొద్దు, అపాయింట్మెంట్ ఇవ్వడు, సెక్రటరేట్కి రాడు, ఫామ్ హౌస్లో ఉంటాడు, సొంత పార్టీ ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ లేదు, ఎంపీలకు లేదు, ప్రతిపక్ష పార్టీలకైతే అసలు ఛాన్సే లేదు మమ్మల్ని కలుద్దాం, ఏదైనా ప్రజా సమస్యలు వినోత్పత్తి ఇద్దామంటే. అసలు ఈరోజు వరకు ఒక అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా మనం ఏదైనా డిసిషన్ తీసుకున్నప్పుడు అట్లా చేయాలని ధర్నా చౌక ఎత్తివేసిండు. ఈ విధంగా చాలా రకాలుగా కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఒక అహంభావంతో ఒక నియంతలాగా పరిపాలిస్తుంటే తెలంగాణ ప్రజలు ఎంతో కష్టపడి 1000 మంది యువకులు ప్రాణదానం చేసి సాధించుకున్న తెలంగాణలో ఒక ఆయన ఒక్కడే ఈ విధంగా బంగారు కుటుంబం, బంగారు తెలంగాణ అన్నది కేసీఆర్ కుటుంబం బంగారం అయింది తప్పితే ఎవరికి బాగుపడలేదు. కాబట్టి తప్పకుండా మా అభ్యర్థులు గెలుస్తారు, మేము మా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు సొంతం చేసుకోబోతుంది, మరోవైపు రానున్న రోజుల్లో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో వేణు, నల్గొండ.